మొన్న డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నా, నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద ప్రేమ ఉంటే, పేదరికం పోవాలనే భావన ఉంటే, ఇవాళ నీ మాటలు అబద్ధం కాకపోతే 2000 కోట్ల రూపాయలు తక్షణమే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నా హుజరాబాద్ దళిత జాతికి వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో 10 లక్షల రూపాయలు జమ చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఆ 10 లక్షల మీద కలెక్టర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద బ్యాంకర్ల యజమాయిషి ఉండకూడదని, ఆ 10 లక్షల మీద వాళ్లకు ఖర్చు పెట్టుకొని వాళ్ళ బతుకులు బాగు చేసుకునేటువంటి ప్లాన్ ప్రణాళిక వాళ్ళకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అన్నట్టుగా కేవలం హుజరాబాద్ ఎన్నికల కోసమే పెట్టినట్టుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే ఆనాడు అదే దుబ్బల మీద రైతు బంధు కార్యక్రమాన్ని మీరు అనౌన్స్ చేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ జిల్లాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా మీరు ఇచ్చిండు రైతు బంధు 15,000 కోట్ల రూపాయల సంవత్సరాలు మీరు ఇస్తున్నారు. ఈ దళిత బంధును కూడా హుజరాబాద్ అనే పద్ధతి కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రాంతం అన్ని ప్రాంతాల దళితుల బిడ్డకి ఇచ్చే ప్రయత్నం చేయండి. దళితులకు ఇస్తే ఎవరికి కూడా అక్కసు ఉండదు. దళితులకు ఇస్తే ప్రతి ఒక్కరు హర్షిస్తారు, సంతోషపడతారు. వాళ్ళతో పాటుగా ఇవాళ ఒడ్డెర్లు ఉన్నారు, ఎరుకలలో ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. ఏ తేజాబు అయితే నమ్ముకొని వాళ్ళు బతుకుతారో విశ్వకర్మ అదే తేజాబు మింగి చచ్చిపోతా ఉన్న విశ్వకర్మలు ఉన్నారు. ఇవాళ రజకులు ఉన్నారు. ఇప్పటికీ మీరు శలూన్లకు ఇచ్చినటువంటి ఆ కరెంటు సబ్సిడీ అమలు కావట్లేదు. నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుండా పోతే కొన్ని 100 కులాలని, చిన్న కులాలని, అలాంటి వాళ్ళకు కూడా మీరు పెద్దవాళ్ళకి ఏమని చెప్పి కోరట్లేదు నేను. కనీసం చిన్న వాళ్ళకైనా ఈ రాష్ట్రంలో ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, సుసంపన్నమైన రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మనం రాసుకున్నాం కదా. అలాంటి రాష్ట్రం రావాలంటే, ఇది రిచెస్ట్ స్టేట్ అని చెప్పింది కాబట్టి, ధనవంతమైన రాష్ట్రం అని చెప్పింది కాబట్టి, పైసలు కుదలేదని మీరు పదే పదే చెప్తారు కాబట్టి, మనసు ఉంటే మార్గం ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి, మరి మనసు లేదా, డబ్బులు లేవా, ఈ జాతులు కూడా మీరు ఎందుకు ఇస్తలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రుణమాఫీ విషయంలో 2018లో మీరు ఇచ్చిండ్రు 100,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని. ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు అంటే మీరు 100,000 రూపాయలు ఇచ్చిండ్రు నమ్మిని మిమ్మల్ని. వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు, ఇచ్చేటోళ్ళు కాదని చెప్పి ఇప్పటికీ 25,000 రూపాయల మాత్రమే అమలు చేసిండ్రు, 50,000 అమలు చేస్తా అని చెప్పి అంటున్నారు. ఏ పూటకు ఆ పూట పని అక్కర తీర్చుకోవడానికోసం ఇచ్చేటువంటి మాటలు తప్ప ఇవి నిజమైన మాటలు కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఒకటే దళిత ప్రజానికని నా విజ్ఞప్తి చేస్తున్నా, దళిత మేధావుల్లారా, యువకుల్లారా, ప్రజలారా, ఇవాళ అన్ని విషయాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మోసం మాటల్ని నమ్మకూడదని, ఖచ్చితంగా వీటి అమలు కోసం మాలాంటి బిడ్డలుగా కొట్లాడతాం, తప్పకుండా మీరు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఆ దుబ్బల మీద మీటింగ్ ఎవరు వచ్చినండి? హుజరాబాదు దళితుల కోసం సభ పెడితే హుజరాబాద్లో ఉన్న దళితులు మంచిగా పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులంతా కూడా రావాలి. కానీ వచ్చిందా? హుజరాబాదులో దాదాపుగా 50,000 ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు అన్నారు. ఒక 50-60,000 జనాభా ఉన్నది. హుజరాబాద్లో ఉంటుంది 40,000 మందో 30,000 మందో మాకు ఇస్తాను 15 లక్షల రూపాయలు చెప్పున అని చెప్పి బ్రహ్మాండంగా తయారై పెళ్లికి పోయినట్టు రావాలి. కానీ వాళ్ళు రాలే. వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ లొల్లి పెడితేనేమో అని చెప్పి రోడ్ల మీదనే బస్సులనే ఆపిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ఆదిలాబాద్ నుంచి వెళ్ళి, మహబూబ్నగర్ నుంచి వెళ్ళి, అలంపూర్ నుంచి వెళ్ళి, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ కార్యకర్తలను సమీకరించుకొని మీటింగ్ పెట్టుకుంటే కూడా అందులో కూడా పసలేదని, స్పందన లేదని, ఎన్నిసార్లు మీరు నినాదం ఇచ్చినా కూడా వాళ్ళ ముఖాలలో కళ లేకుండా పోయిందంటే, అంటే ఆ వర్గాల్లో కూడా ఏముందో ఒకసారి తెప్పించుకోండి. మీరు ఎవరి మాట వినరు. ఇంటెలిజెన్స్ ఇచ్చే కూడా రిపోర్ట్ కూడా మీరు చదివే ఓపిక మీకు లేకపోవచ్చు, దాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ దాని ఫలితం ఇవాళ ఇండియా టుడే సర్వే రిపోర్ట్. ఇంకా ఇది రివైవ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కిందికే పోతుంది. హుజరాబాద్ ప్రజానీకం చైతన్యవంతమైన ప్రజలు. వాళ్ళు ఏదో గొర్రె లేక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతుంది విని ఇట్లా గొర్రె లేకుంటారని చెప్పి మీరు భావించారు. వాళ్ళు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారో, చిన్న పిల్లలు వాళ్ళ వైరల్ అవుతూ ఉంది, ముసలి వాళ్ళు వైరల్, వాటిని చూసి సిగ్గుపడాలి. వాళ్ళ ఇళ్ళలో పోయి మీరు ఎందుకు మాట్లాడని చెప్పి వాళ్ళు బెదిరించు కాదు, పోరగాన్ల దగ్గర పోయి బెదిరించు మంచిది కాదు. ఇవాళ
ఎవరెవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళ ఇళ్లలకు పోలీసులు పోయి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గట్లను బెదిరింపుల ద్వారా, అదరకొట్టడం ద్వారా హుజూరాబాద్ ప్రజల్ని మీరు దారికి తెచ్చుకోలేరు. హుజూరాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు, ప్రేమకు దండం పెడతారు. వాళ్ళని కనుక బెదిరించే ప్రయత్నం చేస్తే ఎవరు రాను అని చెప్పి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ 75 ఏళ్ల చరిత్రలో మన రాష్ట్రంలో కాదు ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రి గాని ఒక ముఖ్యమంత్రి గాని ఒక పార్టీ గాని ఇంకెవడైనా నాయకుడు గాని దళిత కుటుంబాలను ఆదుకోవాలి, ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? కనీసం వాళ్ళ మైండ్ కన వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చెయ్యలే. నేను ఒకటి 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 ఇల్లు సంసారం జగబెట్టినట్టు లెక్క పొక్కాన్ని చూసుకొని ఒక్కొక్కటి 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 చేసుకుంటూ ఏడాది కింద మొదలు కావాలి ఈ పథకం. నా లెక్క ప్రకారం కరోనా వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైంది. దళిత బంధుకు శ్రీకారం చుట్టాం. ఇక నేను అన్ననో లేదో కిరికిరిగాళ్ళు కొండిగాళ్ళు, వాడు కీ అంటే వాడు కా అంటే, వాడు ఇంతియాలంటే వాడు అంతియాలంటే ఏ కానా కొత్తలియలేడు. 5 రూపాయలు కూడా ఇవ్వాలని ఏనాడు నోరు తెరిచి అడగనోడు. అందరు మొదలుపెట్టింది దుకాణం. అంటే ఏమవుతుంది? పక్కకు బాంబులు వాడేట అదిరిపడతాను. ఏం కావద్దా? దళితులు బాగుపడద్దా? దళితుల బతుకులు బాగుపడయా? ఇంకోడు మాట్లాడుతుండు, ఎవలెవలకి ఇస్తారో చెప్పాలి, ఎట్లెట్లు ఇస్తారో చెప్పాలి. ఎందుకు చెప్పాం? కుండ బద్దలు కొట్టి చెప్తాం. ఎట్లా చెప్పానో అట్లా చెప్తాం. ఆయన నాకు అర్థం కాలే. ఒకటి ఇచ్చేటోడు ఇస్తాడు, తీసుకుంటాడు తీసుకుంటాడు. ఈ నరిమూలకి ఎందుకు కడుపుబ్బస? దీన్ని ఎన్నుకున్న మతలవేంది? ఇది గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందులో మరి ముఖ్యంగా ఇంతకుముందే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు, దళిత రచయితలకు, దళిత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, దళిత యువతకు, దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు, ఇగో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ, మొత్తం మంత్రివర్గం, మొత్తం పార్లమెంట్ సభ్యులు, పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా, ఈ పథకాన్ని 100కి 100% విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మాట చెప్దాం, ముందుగా హుజూరాబాద్ సంఘం చెప్పి తర్వాత దేశం మీద పడదాం. చెప్పుదామా? చెప్పాలి కదా. ఇక నాయకత్వాలు వెనక తిరిగి రాగాలి. ఆగాలి ఆగాలి ప్లీజ్. ఏ బాబు ఆగాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో మనం జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 21,000 కుటుంబాలు ఉన్నట్టుగా లెక్క ఉన్నది. దాబా నిన్నయాల ఈ 3-4 ఏళ్ళలో ఎవడన్నా లగమై వేరే సంసారం పెట్టుకుంటే దబన పెరిగితే ఇంకో 1,000-2,000 కుటుంబాలు పెరగచ్చు. అది పెద్ద గొప్ప విషయం కాదు. సర్కారు చెయ్య కూర్చున్నాక ముఖ్యమంత్రి ఇయ్య కూర్చున్నాక ఏదైనా ఆగుతుందా? రాజు దర్చుకున్నాక దెబ్బలకు కొదుగుంటుందా?
హుజూరాబాద్ నియోజకవర్గంలో మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇలా మీకు నేను డబ్బులు ఇస్తలేను. మా బండ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినాడు కూడా ఇదే మాట చెప్పిన, నీకు వచ్చింది పదవిగా శ్రీనివాసు నీ నెత్తి మీద పెద్ద పిడుగుపడ్డదని చెప్పిన నేను. ఇలా మీకు కూడా చెప్తా ఉన్నా, చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రాబోయే నెల 10 పూటలలో 2 నెలల్లో మీ అందరికీ కూడా ఈ డబ్బులు ఇవ్వబడతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్లేకిస్తారు మళ్ళీకి ఇయ్యరు అదంతా ఏం లేదు. ఎందుకు ఇస్తారు హుజూరాబాద్ కాడ అందరికీ? నువ్వు ఇక్కడనే ఉన్నది కిటుకు. రాష్ట్రం మొత్తం మీద ఈ ఉద్యమం అమలు జరగాలి, మంచిగా మనసున పెట్టాలి దయచేసి. మీ హుజూరాబాద్లో మైల పోలు వెళ్తుంది నేను చెప్తున్నా, మీరు తమాష అనుకోవద్దు. ఒక పెద్ద మాట చెప్తా, ఇయ్యాలటికి 25 ఏళ్ల కింద నేను ఆ రోజు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు అడిగినాడు అక్కడ, మా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడా సభలో, రసమయ్య బాలకృష్ణ అప్పుడే జానపద పాటలు పాడుతూ రాష్ట్రాన్ని ఉర్రూతలోకిస్తా ఉన్నాడు, కళామ తల్లి సేవలో ఉన్నాడు, పాటలు రాసినాం. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని 25 ఏళ్ల కిందనే పెట్టినాం ఈ దుకాణం, ఇలా కొత్త దుకాణం కాదు. నేను ఎమ్మెల్యే అయితే నా మొట్టమొదటి సంతకంతో ఒక దళిత జాతి బిడ్డను చేయాలని చెప్పి ఆ రోజే నేను సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఈ మధ్యనే చచ్చిపోయినటువంటి నా క్లాస్మేట్ దానయ్య గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనతో ఎంతైతే గంత తన్లాడదామని తిప్పలబడదామని దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని పెట్టినాం అక్కడ. అప్పుడే క్యాసెట్లు తీసినాం, పాటలు తీసినాం, కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇది ఇయ్యాలనే పుట్టి ఇయ్యాలనే వచ్చిన బుద్ధి కాదు, 25 ఏళ్ల నుంచి నా మస్తిష్కం మీద ఉన్నది. ఇప్పుడు లేడు నా మిత్రుడు, ఆయన కూడా చచ్చిపోయింది చారిగారని చెప్పి ఆంధ్ర భూమి పత్రికలో పనిచేసేవాడు, ప్రపంచవ్యాప్తంగా అనగారినటువంటి అణిచివేయబడ్డటువంటి జాతులు ఎన్ని ఉన్నాయి, దానిలో 800 కోట్ల మంది ఉన్నారని మేము ఒక అధ్యయనం చేసినాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు మన భారతదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురై ఉన్నారు, అణిచివేతకు గురై ఉన్నారు. అవకాశాలు లేక, ఆస్తులు లేక, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేక, చేద్దామనే ఉత్సాహమున్న చేతిలో పెట్టుబడి లేక అనగారిపోయి ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పుణ్యమాని ఆయన చేసిన పోరాట ఫలితంగా కొన్ని పదవులలో రిజర్వేషన్లు వచ్చినాయి, కొన్ని విద్యావకాశాలు వచ్చినాయి, కొద్దిమందికి ఉద్యోగం దొరికింది. కానీ చాలామంది 95% మంది ఇవాళకి కూడా అనేకమైనటువంటి పేదరికంలో, సామాజిక వివక్షలో, తమ గుండెల్లో బాధను అనుసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ బాధ విముక్తి కావాలి, దీనికి మార్గం లేదా? ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసే పని భారతదేశం మొదలైన కానిచ్చి 75 ఏళ్ల కిందనే మొదలు పెడితే ఈ దుస్థితి ఇప్పుడు ఉండేదా? ఇలా ఇంతమంది ప్రధానమంత్రులు, ఎన్ని పార్టీలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక్కొక్కటి నాతో 200 దొడ్డుండే ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము చేస్తామంటే దానికి ఒకడు కీ అని ఒకడు కా అని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ నెల 2 నెలల మీ కథ అయిపోతుంది, మీ కథ అయిపోతుంది కానీ నా కథ అయిపోదు. హుజూరాబాద్ లాంటి బాధలు ఇంకా 118 ఉన్నాయి, మరి ఆ బాధలు ఎవరు చేయాలి? ఆ బాధలు ఎవరో చేసుడు కాదు, మీరే చేయాలి, హుజూరాబాద్ ప్రజలే చేయాలి.